14వ వార్డులో ప్రచారం చేశాము. చాలా ఆప్యాయంగా పలకరించారు అందరూ, వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా వాళ్ళ చాలా ఆప్యాయంగా పలకరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు కానివ్వండి, అభివృద్ధి జరిగింది కదా గౌతమ్ బుద్ధ రోడ్డు నిర్మాణం కానివ్వండి, అలాగే చేనేత భవన్ కానివ్వండి, ఇట్లా ఇంకా అభివృద్ధి జరిగింది, అవన్నీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరూ మద్దతు ఇచ్చి మాతో పాటు తరంలో ముందుకు సాగుతున్నారు. చాలా సంతోషంగా 3-4 రోజులుగా కూడా పంచుమర్తి అనురాధ గారు సోదరి స్థానికంగా ఉన్నటువంటి ప్రచారం చేస్తూ ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మా సోదరి గారైనటువంటి పంచుమర్తి అనురాధ గారికి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, అమ్మా మీరు మొన్న మధ్య జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కేటీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, లేదంటే ఆ వీడియో మేము చూపిస్తాము. మీరు ఆ రోజున అన్నటువంటి మాట కేటీఆర్ గారి గురించి, అయ్యా సిరిసిల్ల నుంచి కేటీఆర్ గారు, మీరు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, కానీ సిరిసిల్లలో అత్యధికంగా చేనేత సామాజిక వర్గం వాళ్ళు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళకి సీటు ఇవ్వకుండా మీరు ఎలా పోటీ చేస్తారు, ఇలాంటి నిర్ణయం తీసుకొని పోటీ చేసే మీరేం నాయకులు, మీదేం పార్టీ అని చెప్పి అడిగారమ్మా. చాలా మంచి ప్రశ్న వేశారు, కాకపోతే దాన్ని ఇక్కడ కూడా ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. బీసీలకి రాజ్యాధికార దిశగా తీసుకువెళ్ళాలి అని చెప్పి బీసీ సామాజిక వర్గం, అందులో మరీ ముఖ్యంగా చేనేత సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి మంగళగిరిలో, మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడుస్తూ అదేవిధంగా మీ మనోభావాల ప్రకారం మీరు చెప్పినటువంటి తెలంగాణలో మీరు అడిగినటువంటి ప్రశ్నకి అనుగుణంగానే ఇవాళ మరి విద్యాధికురాలైనటువంటి మురుగుడు లావణ్య గారికి, అందులో బీసీ చేనేత సామాజిక వర్గం చెందిన వారికి సీటు ఇస్తే దయచేసి మీరు దీన్ని హర్షించండి, సమర్థించండి, అంతేగాని అగ్రకులాల పెత్తనాలకి మీరు ఒత్తాసు పలకకండి అని చెప్పి దయచేసి మా సోదరైనటువంటి పంచుమతి అనురాధ గారిని నేను అభ్యర్థిస్తా ఉన్నాను.